తెలంగాణ బీజేపీ మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీల ఐటీ సెల్ సభ్యులు పేడ్ సోషల్ మీడియా టీమ్స్ తోని అదే పనిగా సోషల్ మీడియా వేదికగా కొన్ని విష ప్రచారాలు చేస్తూ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి గౌరవానికి భంగం కలిగించే విధంగా కొన్ని మార్ఫింగ్ వీడియోలతోని అదేవిధంగా కొన్ని వ్యక్తిగత దూషణతోని కూడినటువంటి కంటెంట్తోని ఒక 18 ఫేస్బుక్ పేజెస్ ప్రధానంగా మేము గుర్తించడం జరిగింది. 15 బీజేపీ పార్టీకి చెందినటువంటి ఫేస్బుక్ పేజెస్, 3 కాంగ్రెస్ పార్టీకి చెందినవి. వీటితో పాటు 24 ట్విట్టర్ హ్యాండిల్స్, 4 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్. వీటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఆ ప్రొఫైల్ లింక్స్తో సహా, ఆ ఫేస్బుక్ పోస్ట్ల కంటెంట్తో సహా, ఆ స్క్రీన్ షాట్లు, ఆ 24 పేజీల ఫిర్యాదుని ఈరోజు కుకట్పల్లి పోలీస్ స్టేషన్లోని సంబంధిత అధికారులకి మేము అందజేయడం జరిగింది. సోషల్ మీడియా కమ్యూనిటీ స్టాండర్డ్స్ని ఉల్లంఘిస్తున్నటువంటి కంటెంట్ కాబట్టి వీటన్నిటిని కూడా వెంటనే సోషల్ మీడియాలోంచి తొలగించాలని మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి నడిపిస్తున్నటువంటి అకౌంట్ హోల్డర్స్ అందరినీ కూడా గుర్తించి వీరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. గతంలో ఇదే తరహా వ్యూహాన్ని సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ వాళ్ళు అమలు చేయడం జరిగింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోని బీజేపీ పార్టీ ఆయా రాష్ట్రాలలో నామరూపాలు లేకుండా పోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో కూడా అదే పరిస్థితి ఎదురైంది వాళ్ళకి. ఈరోజు గత 8 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం మీద